ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తున్నారు ఎంప్లాయీస్ పిటిషనర్లు, దట్ ఈస్ ద కంప్లైంట్. ప్రతి ఒక్క రీఓపెన్ కేసుని మళ్ళీ జాగ్రత్త చెక్ చేసి ఎందుకు రీఓపెన్ అయింది, ఎక్కడైనా మనం కరెక్ట్ చేయడానికి అవసరం ఉంటే కరెక్ట్ చేసి అనాలిసిస్ చేసి డిస్ట్రిక్ట్ లెవెల్ ఫీల్డ్ స్థాయి వరకు మళ్ళీ సమావేశం పెట్టి అన్ని కేసెస్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్కడైనా మన సెల్ఫ్ అనాలిసిస్లో మేము సరిగా చేయలేకపోయాము, ఆర్ ఫస్ట్ రెస్పాన్స్ బాగాలేదు, మళ్ళీ రీఓపెన్ చేసిన తర్వాత తెలిసి మళ్ళీ తెలుసుకొని చూసుకొని కరెక్ట్ చేసాము. సో సిక్స్ కేసెస్ చెప్పండి. సరే, నెంబర్ 180/11 లో నా పేరు ఎక్కించండి అనేది పిటిషన్ పెట్టారు. ఫస్ట్ ఏమైంది, ఫస్ట్ ఎంక్వైరీ చేశారు పంపుడు సమాచారం ఎస్ఎఫ్ఏ పట్టాదారి పేరు మీద కాకుండా ఇప్పుడు ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వాళ్ళ పేరును చేయమంటే అతనికి తగినంత ఉన్నారు సార్. బట్ ఇవి దానికి డాక్యుమెంట్స్ పర్నిష్ చేయలేదు సార్. అలాగే పొజిషన్లో కూడా చాలా లాంగ్ టైం నుంచి ఏం లేదు సార్, డాక్యుమెంట్స్ పర్నిష్ చేయలేదు సార్. సో మన అతనికి ఏమైనా డాక్యుమెంట్స్ పర్నిష్ చేస్తే తప్ప అప్లికేషన్ చేయాలని చెప్పడం జరిగింది సార్. అడ్జస్ట్మెంట్ ఇచ్చాయి సార్. మనము ఈ ఆల్రెడీ ఈ ఎంపీఆర్ సంబంధించినటువంటిది సర్క్యులేషన్ ఉందని చెప్పి వాళ్ళు చెప్పాము సార్. డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్, దెన్ అగ్రికల్చర్, హెల్త్, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, ఇవి ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆల్ రీఓపెన్ గ్రీవాన్సెస్ హ్యావ్ టు బి అనలైజ్డ్. ఈవెన్ దో డిస్ట్రిక్ట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, డివిజనల్ లెవెల్ వరకు అతను బాగా పనిచేస్తున్నారు, కానీ విలేజ్ స్థాయిలో, ఫీల్డ్ స్థాయిలో పనిచేస్తున్న కొంతమంది అధికారులు తీరుకు వాళ్ళ ప్రభుత్వంకి చెడ పేరు వస్తూ ఉంది. ప్రకారం చూస్తాము ఇది ఇలా చెప్పి క్లోజ్ చేయడం, దెన్ కొంతమంది ఇర్రెలెవెంట్ అండి రాసి ఇచ్చేయడం, క్లోజ్ చేయడం, కొన్ని సందర్భాల్లో బ్లాంక్ ఎండోర్స్మెంట్ కూడా కొట్టేసి క్లోజ్ చేయడం. సో దట్ ఈస్ కమింగ్ టు నోటీస్. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా స్టేట్ లెవెల్లో కూడా ప్రతి జిల్లా నుంచి కొన్ని కేసెస్ని ర్యాండమ్ సెలెక్ట్ చేసి అనాలిసిస్ చేయడం జరుగుతూ ఉంది. వర్క్ లోడ్ చూస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇప్పుడు మేలో ఈ ప్రోగ్రామ్స్ కాదు, డిస్ట్రిక్ట్ కూడా సీఎం గారు ప్రోగ్రామ్ లాంచ్ అయ్యేవరకు ఇంపాక్ట్ అయ్యారు అని నా తరఫు నుంచి చెప్పడం జరిగింది. అధికారులు వాళ్ళ వర్క్ లోడ్ చూస్తే ఒక 400-500 గ్రీవాన్సెస్ టోటల్ రెవెన్యూ 350 సచివాలయం వారిగా డివైడ్ చేస్తే 350 విఆర్ఓస్ దగ్గర ఇప్పుడు వరకు మే నుంచి స్టార్ట్ చేసి